శివరాత్రి సందర్భంగా అమరావతిలోని అమరేశ్వరుని రథోత్సవం జరుగుతుంది. అక్కడి నుంచి మరి రిపోర్టర్ కాంతి మరిన్ని వివరాలు అందిస్తారు. కాంతి, రథోత్సవం ఎలా జరుగుతుంది? ఇప్పుడే స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది కదా. పద్మ, అమరావతిలో అమరలింగేశ్వరుని రథోత్సవం కార్యక్రమానికి భారీ సంఖ్యలో మంత్రులు వచ్చి కొబ్బరికాయ కొట్టి రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు ఎంతోమంది ఈ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. అలాగే ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు దేవుడి దర్శనం కోసం పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. విజువల్స్లో మనం చూడొచ్చు రథాన్ని లాగేందుకు, అలాగే ఈ అమరావతిలోని అమరలింగేశ్వరుని దర్శించుకునేందుకు కూడా భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితి ఉంది. కేవలం నవ్యేంద్ర రాజధాని అమరావతిగా ఉన్న ఈ అమరావతి ప్రాంతంలో ఉన్న అమరలింగేశ్వరుని దర్శించుకోవడం కోసం భక్తులు ఎంతోమంది, ప్రతి ఏడాది భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుందని కూడా ఇక్కడున్న గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ అమరలింగేశ్వరుడి ఈ రథోత్సవ కార్యక్రమం ఇప్పుడే ప్రారంభమైంది. మరొక అరగంట సేపు ఈ రథోత్సవ కార్యక్రమం, అంటే ఈ అమరావతి చుట్టుపక్కల ఉన్న నగర వీధుల్లో తిరిగిన తర్వాత, అంటే ఈ రథోత్సవ కార్యక్రమం జరుగుతోంది, జరిగిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి ఎక్కడి నుంచి అయితే ప్రారంభమైందో అక్కడికి వస్తుంది. ఈ నాలుగు వీధులు చూసి రథోత్సవ కార్యక్రమం అయిన తర్వాత ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాలు రేపు జరిగే ఈ ముగింపు సభతో ముగింపు కార్యక్రమం ఉంటుంది. అలాగే ఈ పవళింపు సేవ అనేది ఉంటుంది. ఈ అమరేశ్వర రథోత్సవ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అదంతా కూడా సాయంత్రం మళ్ళీ అమరలింగేశ్వరుడు రథోత్సవ కార్యక్రమం పూర్తయి తిరిగి వచ్చే వరకు కూడా అమరలింగేశ్వర స్వామి దేవాలయం మూసివేయడం జరుగుతుంది. రథోత్సవ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ అమరలింగేశ్వర స్వామి దర్శనానికి తెరుస్తారు. అయితే ఈ రథోత్సవంలో కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత భక్తులు మళ్ళీ స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో వస్తారని, అక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు. అలాగే రథోత్సవ కార్యక్రమంలో కూడా ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు సైతం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ రథయాత్రలో పాల్గొంటారని, ఈ రథోత్సవ కార్యక్రమాన్ని కేవలం కనులరా చూస్తేనే స్వామివారి కరుణా కటాక్షాలు లభిస్తాయని ఇక్కడున్న గ్రామస్తులు నమ్మకంగా చెప్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు మాత్రమే చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారని చెప్తున్నారు. అలాగే పోలీసులు సైతం ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే ఎక్కడ కూడా క్రౌడ్ ఆగకుండా రథంతో పాటు తరలి వెళ్ళేలాగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మనం విజువల్స్లో చూస్తున్నాం, అసలు ఎక్కడ కూడా మనిషి ఇసుక వేస్తే రాలనంత జనం ఈ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే రథంతో పాటుగా ఈ పురవీధుల్లో స్వామివారితో పాటు వీళ్ళు కూడా రథోత్సవ యాత్రలో పాల్గొని మళ్ళీ తిరిగి వచ్చే వరకు కూడా పాల్గొంటారని చెప్తున్నారు. అలాగే సాయంత్రం జరిగే కార్యక్రమం ఏదైతే ఉందో దానికి కూడా అన్ని కూడా ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. ఇంకొక అరగంట సేపు ఈ రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. వచ్చిన భక్తులందరికీ కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లని కూడా చేశారు. అలాగే వచ్చిన భక్తులందరూ కూడా ఎంతో ప్రశాంతంగా దేవుడి దర్శనం చేసుకుని వెళ్ళాలని కూడా ఇక్కడున్న ఆలయ అధికారులు కోరుతున్నారు. అలాగే సాయంత్రం జరిగే ఏదైతే కార్యక్రమం ఉందో ఈ పవళింపు సేవ అనేది రేపు ఉంటుంది. ఈరోజు రథోత్సవ కార్యక్రమం తర్వాత దేవుణ్ణి దర్శించుకుని వెళ్లేందుకు కూడా లోపల టెంపుల్ వద్ద కూడా భారీ భద్రతా ఏర్పాట్లు, బారికేడ్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. పద్మ,